మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు మీకు చెప్పిన వాటిని మీ అందరూ గుర్తుంచుకున్నారని అనుకుంటున్నాను. క్లాస్ మొదటి రోజు మీరు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారు, మరియు తరువాత రోజు మీరు నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారని మీ అందరికీ తెలుసు. అందువలన ఈరోజు మీ అందరూ ఇంతకుముందు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు మరియు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారు. ఇప్పటి వరకు మీరు ఇంప్రెస్లో నేర్చుకున్నవి ఇంప్రెస్లోని ముఖ్యమైన భాగాలు. ఇవి భవిష్యత్తులో మీ ఆఫీస్ పనికి చాలా ఉపయోగపడతాయి. మనము ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు ఇంతకుముందు క్లాస్లో మనము ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మీరు స్లైడ్ షోకి ఏ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించాలో చెప్పగలరా? స్లైడ్ షోకి మీరు షార్ట్కట్ కమాండ్ F5ని ఉపయోగిస్తారు. స్లైడ్ బార్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మరియు స్లైడ్ బార్ని ఎలా హైడ్ చేయాలి? స్లైడ్ బార్ని ఉపయోగించి మీరు స్లైడ్ లేఅవుట్ని చూపించవచ్చు లేక హైడ్ చేయవచ్చు. దీనిని హైడ్ చేయటానికి మీరు మొదట వ్యూ మెనూ పైన క్లిక్ చేసి తరువాత స్లైడ్ బార్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనిని మీరు స్లైడ్ లేఅవుట్ని హైడ్ చేయటానికి ఉపయోగిస్తారు. ఇంప్రెస్ వ్యూ నుంచి నార్మల్ వ్యూకి రావటానికి ఏం చేయాలో మీరు చెప్పగలరా? స్లైడ్ వ్యూ నుంచి వెనుకకి నార్మల్ వ్యూలోనికి మారటానికి వ్యూ మెనూ పైన క్లిక్ చేసి నార్మల్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీ ఫైల్ నార్మల్ వ్యూలోనికి మారుతుంది. మనము ఎడిట్ మెనూ యొక్క ఫీల్డ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఎడిట్ మెనూ యొక్క ఫీల్డ్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఫీల్డ్స్ని మార్చవచ్చు. అంటే మీరు ఫీల్డ్స్ ఆప్షన్ని ఫీల్డ్స్ ఫార్మాట్ని మార్చవచ్చు. మీ కంప్యూటర్లని పవర్ ఆన్ చేసి మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటారో తెలుసుకుందాం. మీ అందరూ ఇంతకుముందు క్లాస్లో మీరు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు. ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నారో మీ అందరూ చెప్పగలరా? ఇంతకుముందు క్లాస్లో మీరు ఫైల్ మరియు ఎడిట్ మెనూల గురించి నేర్చుకున్నారు. తరువాత మీ అందరూ 4 స్లైడ్స్ని ఇన్సర్ట్ చేసి మొదటి స్లైడ్లో మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. 2 స్లైడ్లో మీకు కావలసిన స్టైల్లో మీ పేరుని చూపించటం కోసం ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ స్లైడ్ పైన క్లిక్ చేసి న్యూ స్లైడ్ను పొందండి. ఇప్పుడు మీరు ఈ విధంగా కొన్ని కొత్త స్లైడ్స్ను పొందండి. ఇప్పుడు మీరు 2 స్లైడ్ లోపల క్లిక్ చేసి తరువాత ఫాంట్ వర్క్ గ్యాలరీ ఆప్షన్ను క్లిక్ చేసి మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి మీరు కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. ఇప్పుడు ఈ స్టైల్లో లోపలికి మీరు టైప్ చేసిన పేర్లు రావటం గమనించవచ్చు.
ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి ఫాంట్ వర్క్ టూల్ బార్లో మీరు మీకు కావలసిన షేప్లో ఈ టెక్స్ట్ను అమర్చాలి. మీరు సైడ్ వ్యూని ఎన్ని రకాలుగా చూడవచ్చో వాటిని ఏమంటారో చెప్పగలరా? మీరు స్లైడ్ వ్యూస్ని 5 రకాలుగా చూడవచ్చు. వీటిని నార్మల్, అవుట్లైన్, హ్యాండ్ అవుట్, స్లైడ్ షార్టర్ మరియు నోట్స్ వ్యూ అంటారు. మీరు స్లైడ్స్ యొక్క వ్యూలని ఎలా మారుస్తారో చూపించండి మరియు దానిని నార్మల్ వ్యూలోకి ఎలా మారుస్తారో కూడా చూపించండి. ఇలా చేయటంలో మీకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న అవుట్లైన్ వ్యూ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్లైడ్స్ లోపల ఉన్న టెక్స్ట్ మాత్రమే కనపడుతుంది. తరువాత నోట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్ లోపల ఉన్న టెక్స్ట్ పైన ఉండి తరువాత కింద ఒక నోట్ ఆప్షన్ కూడా వస్తుంది. మీరు నోట్ పైన క్లిక్ చేసి మీకు కావలసినవి టైప్ చేయవచ్చు. ఇప్పుడు మీరు హ్యాండ్అవుట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్స్ అన్నీ ఒకే పేజ్లో ఉండి పైన హెడ్డర్, కింద ఫుటర్ ఆప్షన్లు కూడా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు స్లైడ్ షార్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్లైడ్స్ పెద్దవిగా అవి ఒకే షీట్ లోపల రావటం కూడా గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీరు ఇన్సర్ట్ చేసిన స్లైడ్స్లో కొన్ని పిక్చర్లను ఇన్సర్ట్ చేసి వాటిలో కొన్ని కామెంట్స్లని వ్రాయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి కామెంట్లని ఎలా వ్రాయాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు తరువాత స్లైడ్ లోపల క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్లోని కామెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ స్లైడ్ లోపల పైన కామెంట్స్ అని రావటం గమనించవచ్చు. ఇందులో మీరు కావాలనుకున్న కామెంట్ను టైప్ చేయాలి. తరువాత వ్యూ మెనూలోని కామెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ కామెంట్ బాక్స్ హైడ్ అవుతుంది. మళ్ళీ వ్యూ మెనూలోని కామెంట్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఈ కామెంట్ బాక్స్
తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ కామెంట్ బాక్స్ను హైడ్ చేయండి. మీ స్లైడ్స్లో ఇన్సర్ట్ చేసిన పిక్చర్లను చూడటానికి లేక ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్కి వెళ్ళటానికి ఏ ఆప్షన్ని ఉపయోగించాలో మీకు తెలుసా? మీ స్లైడ్స్లో ఇన్సర్ట్ చేసిన పిక్చర్లను చూడటానికి మీరు నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగిస్తారు, మరియు నావిగేటర్ ఆప్షన్ మీకు మీ ఇంప్రెస్ ఫైల్లో ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్కి వెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు నావిగేటర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని నావిగేటర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నావిగేటర్ యొక్క టూల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నెక్స్ట్ స్లైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు తరువాత స్లైడ్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. ఇలా మీరు మీకు కావలసిన స్లైడ్స్లోనికి వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు షో షేప్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆల్ షేప్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ స్లైడ్స్ లోపల ఉన్న అన్ని షేప్లు కనపడతాయి. ఇందులో మీరు మొదటి స్లైడ్ను క్లిక్ చేస్తే షేప్ 1 మరియు షేప్ 2 అని ఉంటుంది. అంటే మీ యొక్క మొదటి స్లైడ్లో రెండు భాగాలు ఉన్నాయని అర్థం. ఇలా మీరు మీ యొక్క స్లైడ్స్లో ఎన్ని భాగాలు ఉన్నా ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు హైడ్ చేసిన కామెంట్లని వెనుకకు తీసుకురండి, మరియు కంప్యూటర్ శిక్ష అనే కామెంట్ని అదనంగా ఎలా టైప్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని కామెంట్స్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్లైడ్లోని కామెంట్ బాక్స్ తిరిగి కనపడుతుంది. ఈ కామెంట్ బాక్స్ పైన క్లిక్ చేసి మీరు కావాలనుకున్నది టైప్ చేయవచ్చు. తరువాత మీ అందరూ మాస్టర్ స్లైడ్స్ యొక్క అన్ని ఆప్షన్స్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న వ్యూ మెనూలోని మాస్టర్ ఆప్షన్లోని స్లైడ్ మాస్టర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. మీరు ఒక్కొక్క లైన్ను సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క స్టైల్ మరియు ఫార్మెటింగ్ మరియు కలర్లను చేంజ్ చేస్తే మీ స్లైడ్స్ లోపల ఉన్న ఆ లైన్స్కి సంబంధించిన విషయాలు మొత్తం వేరే కలర్లోనికి మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మారతాయి.
ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని మాస్టర్ ఆప్షన్లోని మాస్టర్ ఎలిమెంట్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో డేట్, టైమ్, ఫుటర్ ఆప్షన్లను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్ లోపల డేట్ మరియు ఫుటర్ ఆప్షన్లు వస్తాయి. దీని లోపల మీరు మీ యొక్క మీ డేట్ను టైప్ చేసి తరువాత ఫుటర్ ఆప్షన్లో మీ యొక్క ఫుటర్ను టైప్ చేసి తరువాత క్లోజ్ మాస్టర్ వ్యూ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క అన్ని స్లైడ్స్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్న ఫుటర్ మరియు డేట్ అలానే మీ యొక్క పేరా యొక్క హెడ్డింగ్స్ మారటం గమనించవచ్చు. సైడ్ బార్ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు వ్యూ మెనూలోని సైడ్ బార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఇంప్రెస్ ఫైల్లో సైడ్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ సైడ్ బార్ని తిరిగి పొందటం కోసం వ్యూ మెనూలోని సైడ్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఇంప్రెస్ పేజ్లో సైడ్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత డ్రాయింగ్ బార్, లైన్ మరియు ఫిల్లింగ్ మరియు స్టాండర్డ్ టూల్ బార్లని హైడ్ చేయటానికి టూల్ బార్ని ఉపయోగించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూలోని టూల్ బార్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు కావాలనుకున్న ఆప్షన్ పైన ఉన్న క్లిక్ని అన్క్లిక్ చేయటం ద్వారా ఆప్షన్స్ను హైడ్ చేయవచ్చు. తరువాత మీరు ఇంతకుముందు హైడ్ చేసిన డ్రాయింగ్ బార్, లైన్ అండ్ ఫిల్లింగ్ మరియు స్టాండర్డ్ టూల్ బార్లని కనిపించేటట్లు చేయండి. మీకు అవసరమైతే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ పైన ఉన్న వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ ఆప్షన్లోని మీ యొక్క డ్రాయింగ్ టూల్ బార్ మరియు లైన్ అండ్ ఫిల్లింగ్ మరియు స్టాండర్డ్ టూల్ బార్లని క్లిక్ చేసి తిరిగి మీ ఇంప్రెస్ ఫైల్లోనికి తీసుకురండి.
ఇప్పుడు మీ అందరూ డ్రాయింగ్ టూల్ బార్ సహాయంతో రెండు డ్రాయింగ్లను గీసి గైడ్ పాయింట్స్ సహాయంతో వాటిని ఎలా కలుపుతారో చూపించండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో నాలుగో షీట్ను సెలెక్ట్ చేసుకొని లేఅవుట్స్లోని బ్లాంక్ లేఅవుట్ను సెలెక్ట్ చేసుకుంటే మీ స్లైడ్ బ్లాంక్గా అవుతుంది. ఇప్పుడు డ్రాయింగ్ టూల్ బార్లోని ఒక స్క్వేర్ను సెలెక్ట్ చేసి మీ షీట్ లోపల గీయండి. తరువాత ఇంకొక డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకొని మీ షీట్ లోపల గీయండి. ఇప్పుడు మొదటి డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మెనూలోని గ్లూ పాయింట్స్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు గ్లూ పాయింట్స్ టూల్ బార్ ఓపెన్ అవుతుంది. ఇందులో యాడ్ అనే ఆప్షన్లో ఇన్సెట్ గ్లూ పాయింట్ ఆప్షన్ ద్వారా ఒక గ్లూ పాయింట్ని మొదటి బొమ్మలో, తరువాత రెండవ దానిలో కూడా ఒక గ్లూ పాయింట్ని ఉంచండి. ఇప్పుడు ఈ యొక్క రెండు గ్లూ పాయింట్స్ని మీ డ్రాయింగ్ లోపల చూడవచ్చు. ఇప్పుడు మీరు కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్లోని కనెక్టర్ ఆప్షన్ ద్వారా మొదటి గ్లూ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని, తరువాత వీడియోలో చూపిన విధంగా రెండవ గ్లూ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక లైన్ రెండు గ్లూ పాయింట్స్ని కలుపుతూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు పాయింట్ ఆప్షన్ని ఉపయోగిస్తున్న ఏదైనా డ్రాయింగ్ని గీయటానికి లైన్ టూల్ని ఉపయోగించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే పాయింట్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. నాలుగో స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని తరువాత రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ను పొందండి. ఇప్పుడు ఐదో స్లైడ్ పైన క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్ బార్లోని లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒక లైన్ను గీయండి. ఇప్పుడు పైన ఉన్న ఎడిట్ మెనూలోని పాయింట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్సెర్ట్ పాయింట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన లైన్ మధ్యలో ఒక రెండు పాయింట్లను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఈ పాయింట్స్ దగ్గర క్లిక్ చేసి మీకు కావలసిన విధంగా ఈ యొక్క లైన్ను అమర్చుకోవాలి. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ ఇంప్రెస్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఎడిట్ మరియు వ్యూ మెనూ యొక్క ఆప్షన్లు గ్లూ పాయింట్స్, పాయింట్స్, కామెంట్స్, మాస్టర్ స్లైడ్స్ రివైజ్ చేసుకున్నారు. ఈ ఆప్షన్లని ప్రాక్టీస్ కూడా చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు